కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న బి వినోద్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టిఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి కరీంనగర్ జిల్లాకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న బి వినోద్ కుమార్ ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆది నుంచి కరీంనగర్ జిల్లా ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కరీంనగర్ జిల్లా ప్రజలు చాలా వరకు తోడ్పడారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం బి వినోద్ కుమార్తో మాట్లాడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఏ మేరకు వాళ్ళ కలలు సాకారమే అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కరీంనగర్ జిల్లా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ప్రతిసారి బ్రహ్మరథం పట్టారు, ఇప్పుడు 4.5 ఏళ్ల పాలనగడ పూర్తయింది, మనం ఏ మేరకు గమ్యం చేరుకున్నాం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ రాష్ట్ర సమస్యలు చాలా వరకు పరిష్కరించారు. ఒకటి, తెలంగాణ వస్తే తెలంగాణ కరెంట్ ఉండదు, కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకుంటారని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చివరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్పాడు. అంటే తెలంగాణను వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేశారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వము 4 మాసాలు పెట్టే కరెంటు 9 గంటలు కరెంట్ ఇచ్చాం, తర్వాత 12 గంటలు ఇచ్చాం, ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. అంటే మనసున్నది కాబట్టి మార్గం ఉన్నది, ఎక్కడ కరెంటు దొరికితే అక్కడ కొనుక్కొని వచ్చి అది తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నాం. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట ఉద్యమాన్ని నడిపినాం. నీళ్ల సమస్య పరిష్కారం చేయాలి కాబట్టి ఇటు గోదావరి నదిపైన, అటు కృష్ణా నదిపైన బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు ఇవాళ నిర్మిస్తున్నాం. రోజు 5 లక్షల సిమెంట్ బస్తాల సిమెంట్ కాంక్రీట్ కలిపి ఇవాళ నిర్మిస్తున్నాం. కని విని ఎరగని రీతిలో ఇవాళ అనుమతులు సాధించినాం ఢిల్లీలో, మేము ఎంపీలం కేసీఆర్ గారు ఆదేశిస్తే. కాబట్టి తెలంగాణ పరుగులెత్తుతున్నది, అభివృద్ధి వైపు ఆలోచన చేస్తుంది. చిదంబరం గారు లాంటి మాజీ ఆర్థిక మంత్రి నేను ఏదో మాట్లాడాడు హైదరాబాద్లో, దానికి నేను ధీటుగా జవాబు చెప్పాను. ఈ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం భారతదేశం పెట్టిన దానికంటే పర్సంటేజ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పెడుతుంది. ఇంత 25% జిఎస్డిపి పెడుతున్నాం మేము. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమ నేపథ్యంతోనే తెలంగాణ సాధించడం, అదే ఉద్యమాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దేంతవరకు మేము విశ్రమించము. కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి కరీంనగర్ జిల్లా ఈరోజు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారము, సుందిల, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈరోజు కరీంనగర్ మిడ్మానేర్ నింపి, మిడ్మానేర్ వాళ్ళు వదిలిపెట్టారు, కట్టలేదు. మేము నిర్మించి చూపించి నీళ్ళు ఆపినాం. ఈరోజు పోయిన సంవత్సరం ఆపినాం, ఈ సంవత్సరం ఆపినాం. కాబట్టి బ్రహ్మాండంగా ఇవాళ వ్యవసాయాన్ని కరీంనగర్ జిల్లాలో ముందు వర్షాలు నింపడానికి ప్రయత్నిస్తున్నాం. కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాం. కరీంనగర్ నగరాన్ని బ్రహ్మాండంగా ఇవాళ 300 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేపిస్తున్నాం. కాబట్టి ఈరోజు కరీంనగర్, కరీంనగర్ పట్టణము, కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లా మొత్తం అభివృద్ధి వైపోతున్నది. కాబట్టి ఈ జిల్లాలో, పూర్వపు జిల్లాలో ఉన్నటువంటి 13 శాసనసభ నియోజకవర్గాల్లో 13కు 13 అత్యధికమైన మెజార్టీతో గెలుస్తారు. సార్, ఒక విషయం చెప్పండి, ఇప్పటికే చిన్న రాష్ట్రం అయినప్పటికీ అప్పులకు వేస్తున్నారు, అలాగే డబుల్ బెడ్రూమ్లు, 3 ఎకరాల భూ పంపిణీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని అంటున్నారు. చేతులు ఎత్తలేదు, కానీ మేము అనుకున్నది సాధించలేకపోయాం. కారణం ఏంటంటే భూమి దొరుకుతుంది అనుకున్నాం, డబ్బులు ఉన్నాయి కొనడానికి, కానీ భూమి ఎవరు అమ్మడం లేదు. కారణం ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము భూమి అమ్మం అంటున్నారు. అంటే మేము చేసిన అభివృద్ధి మాకు భూ సేకరణలో కూడా మాకు ఇబ్బంది పెడుతున్నది. మేము వచ్చినప్పుడు 2 లక్షలకు ఎకరం భూ సేకరణ ఉండే, ఇవాళ 6 లక్షలు ఒక సమయంలో వచ్చాం. ఈరోజు 9 లక్షలు కానీ ఇచ్చేట్లేరు, 10 లక్షలు కానీ ఇచ్చేట్లేరు, 15 లక్షలు కూడా ఇచ్చేట్లేరు గ్రామీణ ప్రాంతాల్లో బట్ట భూమి. కాబట్టి మేమే వ్యవసాయాన్ని కాలువలు నీళ్ళు చూపించిన తర్వాత ఇప్పుడు భూమి అమ్ముతలేరు. కాబట్టి పాపం దళిత సుధాలకి కొని ఇవ్వలేకపోతున్నాం. అమ్మితే డెఫినెట్గా కొనిస్తాం. ఈరోజు ఏ దళిత మిత్రుడైనా వచ్చి మా ఊళ్ళో ఈ భూమి ఉన్నది మేము కొనుక్కుంటాము అంటే డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము, కానీ భూమి దొరకడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అనుకున్న స్థాయిలో కట్టకపోవడం కారణం ఏంటంటే గ్రామంలో కూడా భూ సేకరణ చేసి మంచిగా రోడ్లు వేసి, మంచి లైట్లు పెట్టి, ఒక పార్క్ చేసి, ఒక ఆడిటోరియం కట్టి ఆ విధంగా నిర్మించాలనుకున్నాం. కేసీఆర్ గారు కొన్ని దిక్కుల ఆలోచన చేసి పనిలో పోయినరు, కానీ ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకంటే భూమి దొరకడం లేదు. కాబట్టి మేము కొంత సడలించి ఏ సొంత భూమి లోపల మీరు కట్టుకుంటే డబ్బులు 6 లక్షలు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈసారి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. చిన్న రాష్ట్రం, అప్పులు ఎక్కువైనాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దాని మీద ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా మీ కామెంట్? అది చాలా తప్పండి. తెలంగాణ రాష్ట్రము అప్పులు తీసుకునేటువంటి దాన్ని ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అది చట్టం, పార్లమెంట్ చట్టం, 25% ఆఫ్ జిఎస్డిపి వరకు తీసుకోవచ్చు. ఈరోజు మేము 22% ఉన్నది. భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు 18 ఉన్నాయి, చిన్న రాష్ట్రాలు అంటే గోవా, ఢిల్లీ, పాండిచేరి, ఈశాన్య రాష్ట్రాలు. ఆ రాష్ట్రం పక్క పెడితే మిగతా పెద్ద రాష్ట్రాలు 18 ఉంటే తెలంగాణ రాష్ట్రం జాబితాలో 13 స్థాయిలో ఉన్నది. అంటే మేము డౌన్ ఫ్రమ్ ది లెవెల్లో ఉన్నాం. అంటే ఇంకా మేము అప్పులు చేసే అవకాశం చాలా ఉన్నది.
కాబట్టి విత్ ఇన్ ది లిమిట్స్ ఉన్నాం. చిదంబరం గారికి నేను నా లేఖలో గారికి జవాబు చెప్పడం జరిగింది. కాబట్టి అప్పులు ఎవరికి ఇస్తారండి? అప్పు కట్టేవారికే ఇస్తాడు. అప్పు దేనికోసం తీసుకున్నావు? ప్రాజెక్టుల కోసం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ప్రాజెక్ట్ సుందిలా ప్రాజెక్ట్ అనుకోండి, అందాక 100 కోట్లకు అవుతుంది అనుకోండి. ఈరోజు దానికో 80 కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు కట్టుకోవడం మేళ లేక మెల్లమెల్లంగా 20 ఏళ్ళ తర్వాత కట్టుకుంటామంటే 20 ఏళ్ళ వరకు నువ్వు బతుకో నేను బతకను వయసరీత్యా కదా. కాబట్టి అదృష్టం బతకొచ్చు, కానీ చెప్తున్నాను 50 ఏళ్ళ వరకు అంటే కాదు కదా. కాబట్టి ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు కట్టేసి మనకు వచ్చేటువంటి పంట ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ ద్వారా అప్పులు కట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కట్టుకోవడమే మేలు అని చెప్పి ఆలోచించి అప్పులు తీసుకొచ్చాం, అప్పులు ఇస్తున్నారు మనకి. సార్ ఇప్పుడు రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పన్నులు వసూలు చేస్తారు రైతుల దగ్గర నుంచి, తర్వాత మిషన్ భగీరథ పేరుతోనే ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తున్నారు, దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతు? కొత్త పనులు ఏమి ఏవేమండి? అది బూటాము అంటే వాళ్ళు ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదండి కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ఒక పెద్ద తప్పు తెలుగుదేశాన్ని పొత్తు పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకోవడం. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తాను కాబట్టి ఆయన నెత్తి మీద పెట్టుకున్నారు, పెట్టుకుని ఊర్లో దిప్పుతారు. ఊర్లో దిప్పేటప్పుడు వాళ్ళకి ప్రజాస్పందన అవపడతలేదు, కాబట్టి మీ మీద పన్నులు వేస్తారు, అది వేస్తారు, ఇది వేస్తారు అని చెప్పి అపవాదాలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రము అప్పులు మాఫీ చేసింది. ఇదివరకు ఈ ఇందిరమ్మ ఇండ్లు దాని పేరేట దీని పేరేట ఖాతాల లోపల బాకీగా చూపించారు. ఆ ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళకి తెలియదు, ఇండ్లు మేము కట్టుకున్నాం అనుకున్నారు, కానీ అన్ని బాకీల కింద లెక్కలు చూపించారు. అవి 4,000 కోట్ల పైచీలకు మేము రద్దు చేసినాం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల సానుభూతితో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కాబట్టి అవన్నీ పచ్చిబూటగా ప్రజలు నమ్మరండి. సార్ ఫైనల్ గా ప్రజాకూటమితో ఈ పార్టీలన్నీ కలుస్తున్నాయి, కరీంనగర్ జిల్లా ప్రజలకు మీరేం మెసేజ్ ఇవ్వండి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల పట్ల కరీంనగర్ ప్రజలు ముందు వరుసలో ఉన్నారు. కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించిన తర్వాత మొదటి సభ కరీంనగర్ పెట్టడం జరిగింది. ప్రతి సందర్భంలో పట తెలంగాణ ఉద్యమంలో పట కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ ఎమ్మెడ్ ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు రాజీనామా చేసినప్పుడు బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చి గెలిపించారు. ఈ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఇది మనకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు చెప్తున్నారు, కరీంనగర్ ఉద్యమంలో తర్వాత కేసీఆర్ వెంటే ఉన్నారు కనుక అభివృద్ధిలో కూడా కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, ఎయిట్ న్యూస్ రిపబ్లిక్.